ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిన్న ఒకే రోజు 3 ఎదురు దెబ్బలు తగిలినాయి. అందులో మొదటిది పంచాయతీ భవనాలు ప్రభుత్వ భవనాలకు వేసిన రంగులు ఏవైతే ఉన్నాయో ఆ రంగులను 10 రోజుల్లో తీసేయమని చెప్పి ఈ నెల 10వ తేదీ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఆ ఆర్డర్స్ని ప్రభుత్వం అనేది సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ కట్గా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించుకుంటూనే మరి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటికీ కూడా కాషాయ రంగు పూస్తే మీరు ఒప్పుకుంటారా, అనుమతిస్తారా అని కూడా తీవ్రంగా ప్రశ్నించింది. సో ఇక్కడేంటి, ప్రభుత్వం అనేది హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటి దగ్గర నుంచి కేవలం 10 రోజుల టైం మాత్రమే ఉంది. 10 రోజుల్లోనే రంగులు మళ్ళీ తిరిగి వేరే రంగులు పూయమని చెప్పిండ్రు. అయితే ఆ మీన్వైల్ ఆ టైంలో పూయడానికి ప్రభుత్వానికి ఆ సమయం సరిపోకపోవచ్చు. అదే సమయంలోనే మళ్ళీ ఇవి ఉన్న రంగులు తీసేసి కొత్త రంగులు వేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. సో ఇన్ని పరిస్థితుల మధ్య ఎలాగోలా ఈ ఎలక్షన్స్ను నడిపించేస్తే టైం దొరుకుతుంది అనుకొని ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళినట్లుంది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్లు వేయడమే ఒక వేస్ట్ పని ఈ ప్రభుత్వ కార్యాలయాలకు. అండ్ దాని మీద ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో కూడా ఎంత ఖర్చైనా ఒకరు 10,000 కోట్లు 1,100 కోట్లు 1,600 కోట్లు ఇష్టం వచ్చిన ఫిగర్ ఏదో ఒకటి చెబుతూనే ఉండరు. సరే వాళ్ళు చెబుతున్నారు కదా, కనీసం ఎంత ఖర్చయింది అని చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి కానీ లేకుంటే అధికార వర్గాలు కానీ ఒక్కరు కూడా ఏదో ఇది ఇంత ఖర్చు అయిందని వీళ్ళు చెప్పలేదు కాబట్టి మరి వీళ్ళు చెప్పిన ఫిగర్ కరెక్టే అనుకోవాలేమో, చెప్పలేదు. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టులో వాదించినందుకు డబ్బులు వేస్ట్, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ వాదించినందుకు డబ్బులు వేస్ట్, ఇప్పుడు మళ్ళీ ఈ ఉన్న రంగులు తీసేసి మళ్ళీ వేరే రంగులు వేయాలంటే ఇది మళ్ళీ డబ్బులు వేస్ట్. అసలే ఆంధ్రప్రదేశ్ అనేది దినదినగండంగా గడుస్తుంది, ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది అనుకున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇట్లా డబ్బులు వేస్ట్ చేయడం ఏందో, అసలు ఈ ప్రభుత్వ భవనాలకి ఈ కలర్లు ఎందుకు వేస్తారో కూడా ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళు నిజంగా సన్మానించాలబ్బా. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే హైకోర్టు వీరు చేసిన వాదనలు అవి ఆ పార్టీ కలర్లు కాదు, అనుకోకుండా చేసినారు, అవి ఆ కలర్లు కాదని కానీ వాదించారు హైకోర్టులు. మరి జడ్జిలు ఏమైనా కనుక పక్కన ఆ న్యాయదేవత ఆమెకి కళ్ళకు గంతలు కట్టినట్లు జడ్జిలు కానీ కళ్ళకు గంతలు కట్టుకుంటారని అనుకున్నారో వీళ్ళు ఏమో తెలియదులే, కానీ ఏది వాదిస్తే సరిపోతుంది అనుకొని మరి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు డబ్బులు వేస్ట్, ఇప్పుడు డబ్బులు వేస్ట్, కోర్టులు డబ్బులు వేస్ట్, ఏంది ఇదంతా కూడా? మరి ఇప్పటికిప్పుడు మారుస్తారా? మళ్ళీ ఓ నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ డేట్లు ప్రకటించే లోపల మార్చాల్సి ఉంటుందో. సో ఎప్పుడన్నా అయితే మార్చాల్సిన అయితే తప్పదు కదా. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేనిపోయిన పబ్లిసిటీ అన్నట్లు, లేకుంటే వీళ్ళ కలర్ ఏందో వీళ్ళ పార్టీ సింబల్ ఏందో తెలియకుండానే ఇన్ని సీట్లు ఇచ్చారు అని చెప్పి వీళ్ళు ఏమైనా అనుకున్నారా? మరి ఇదేదో తెలియదు. మరి ఇదేం పిచ్చి ఆనందం, పిచ్చి పిచ్చి ఐ మీన్ ఈ అడ్వర్టైజ్మెంట్స్, పిచ్చి పిచ్చి పాపులారిటీ కోసం ప్రయత్నించడం ఏంటో ఇప్పుడు చూడు. అంతకుమించి చెడ్డ పేరు రాలేదా ప్రభుత్వానికి? ఇలాంటి సలహాలు సూచనలు ఇచ్చిన వాళ్ళు చెప్పినాను కదా, కళాకారులు అబ్బా నిజంగా.